നമസ്തേ വെൽക്കം ടു ഗ്രേറ്റ് തെലങ്കാന ടി വി గత ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం దేశానికి ఏం చేసిందో చెప్పండి అని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు ఏడేళ్లలో కేంద్రం ఏం చేసిందో అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు బావుల దగ్గర వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టమని కేంద్రం ఎక్కడ చెప్పలేదని అవసరమైతే చర్చకు సిద్ధమని అన్నారు అయితే బావుల దగ్గర మీటర్లు పెట్టలేదంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుకాయింపు వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తాజాగా టిఆర్ఎస్ఎల్పిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నిప్పు బీజేపీ నాయకులు ఆయన ముట్టుకుంటే మసైపోతారని తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి సొంత ఊరుకు పోయినా కేసీఆర్ పాలన బీజేపీ చేసిన నష్టంపైనే ప్రజలు చెబుతారని చురకలు అంటించారు కిషన్ రెడ్డి చర్చల కోసం కేసీఆర్ కావాలా ను ముట్టుకుంటే కాలిపోతారని హెచ్చరించారు బండి సంజయ్ కు బుర్ర లేదనుకుంటే మరి కిషన్ రెడ్డి అబద్దాలు ఎందుకు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కేంద్రం ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై విద్యుత్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది దశల వారీగా అన్ని రంగాలు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని ఆ పాలసీలో స్పష్టంగా ఉంది మొత్తం మీటర్లు పెడితే ఇరవై ఐదు మార్కులు అని నేషనల్ డ్రాఫ్ట్ పాలసీలో ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని దొడ్డిదారును అమలు చేస్తుందని కేంద్రంపై ఫైర్ అయ్యారు ఇంత చేస్తూ బీజేపీ నేతలు ఎందుకు బొక్క ఆగ్రహించారు ఆర్థిక సాయానికి కేంద్రం విద్యుత్ సంస్కరణలతో ముడిపెట్టింది కేంద్రం చెప్పినట్లుగా విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోకపోవడం వల్ల తెలంగాణ ఏటా ఐదు వేల కోట్లు నష్టపోతుందని మంత్రి తెలిపారు మీటర్లు పెట్టిన వారికి ప్రైవేటు పరం చేసిన వారికే కేంద్రం సాయం చేస్తోందని విమర్శించారు రాష్ట్రంలో మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు అని జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు కేసీఆర్ భాష గురించి కిషన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీజేపీ నేతలు ఎలాంటి భాష వాడుతున్నారో కిషన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డితో చర్చకు టిఆర్ఎస్ కార్యకర్త కూడా అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు మొత్తంగా వ్యవసాయ పంపు సెట్లపై కేంద్రం కుట్రలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్లు అడ్డంగా బుక్కయ్యారనే చెప్పాలి